గైస్ యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి ఉండే ఒక కామన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అంటే అది వ్యూస్ గైస్ ఓకేనా సో రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏంటంటే జీరో వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి లేకపోతే ట్వంటీ థర్టీ వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి లేకపోతే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వ్యూస్ వచ్చేసి అక్కడి వరకు ఆగిపోతున్నాయి అని చెప్పేసి గైస్ మంది అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఓకేనా సో ఇక్కడ గైస్ కొంతమందికి ఉండే ఇంకో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అన్న మేము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము కానీ ఏంటంటే మా వీడియోస్ అనేవి అసలుకి ప్రమోటే అవ్వట్లేదు వేరే వాళ్ళకి అసలు సజెస్ట్ అవ్వట్లేదు మాకు కంప్లీట్గా జీరో వ్యూస్ వస్తున్నాయి దానికి సొల్యూషన్ ఏంటి అసలు యూట్యూబ్ మా వీడియోస్ ప్రమోట్ చేస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది గేస్ ఒక ప్రాబ్లమ్ అయితే ఉంటుంది ఓకేనా బట్ గేస్ ఈ రోజు వచ్చేసి ఏంటి అంటే యూట్యూబ్ ఒక అప్డేట్ తీసుకొచ్చింది అప్డేట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే చేంజెస్ చేసింది ఓకేనా సో అదేంటి అంటే ఇప్పుడు ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినా సరే మీ వీడియోస్కి వ్యూస్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఓకేనా బట్ ఏంటంటే ఆ వీడియోతో పాటు వ్యూస్తో పాటు మీకు లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ షేర్స్ వస్తే ఏంటంటే ఆ వీడియోకి ఇంకా రీచ్ వస్తూ ఉంటుంది బట్ ఏంటంటే అజ్ ద బిగినింగ్ స్టేజ్లో ఆ వీడియోస్ ఏవైతే మీరు అప్లోడ్ చేస్తున్నారో అవి కొత్త వ్యూవర్స్కి ప్రమోట్ చేయడానికి యూట్యూబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గేస్ ట్రై చేస్తుంది అండ్ మీరు అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి మస్ట్ అండ్ షూట్ వ్యూస్ వస్తాయి ఓకేనా సో దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను దయచేసి వీడియో ఎండ్గా చూడండి అండ్ లాస్ట్లో మీకు ఏ విధంగా ప్రాసెస్ చేయాలి ఏ విధంగా చేస్తే ఏ విధంగా అప్లోడ్ చేస్తే మనకు వీడియోస్కి వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయని ఇన్ఫర్మేషన్ని మీకైతే డీటెయిల్గా అయితే చెప్తాను గేస్ ఓకేనా సో ఇక్కడ గైస్ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి వ్యూస్ రావాలంటే ఒక ఫోర్ ఫైవ్ వేస్ అయితే ఉంటాయి ఒకటి బ్రౌజింగ్ ద్వారా అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సజెషన్ ద్వారా అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే రికమెండేషన్స్ అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే సచ్ ధర గేస్ ఓకేనా ఇంకోటి వేరే థింగ్ వచ్చేసి ఏంటంటే ఆ సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల ఎక్స్టర్నల్ అని చెప్పేసి అయితే ఉంటుంది ఓకేనా ఇక్కడ గేస్ మీకు బ్రౌజింగ్ అని చెప్పాను కదా బ్రౌజింగ్ అనేది గైస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా సో దీని గురించి మీకు లాస్ట్లో చెప్తాను అంటే ఈ ఫోర్ చెప్పిన తర్వాత మీకు లాస్ట్లో చెప్తాను ఓకేనా సో దీంట్లో ఫస్ట్ మనం చూసుకుంటే ఏంటి అంటే ఇప్పుడు సజెషన్స్ గేస్ ఓకేనా సో సజెషన్స్ అంటే ఎలా సజెస్ట్ అవుతుందంటే ఇప్పుడు మీరు ఏదైనా కంటెంట్ అనుకోండి ఆ కంటెంట్కి రిలేటెడ్ వేరే వాళ్ళు చేసినప్పుడు ఆ వీడియో వ్యూవర్స్ అనేది చూసినప్పుడు ఆ వీడియో కింద మన వీడియో అనేది సజెస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకేనా సో ఇది సజెషన్ అనేది మనకి ఇలా వర్క్ అవుతుంది ఓకేనా అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే రికమెండేషన్స్ గైస్ ఓకేనా సో రికమెండేషన్స్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ మీ వీడియో అనేది ఎప్పుడో ఒకసారి వ్యూవర్ అనేది చూసింది అనుకో ఓకేనా సో నెక్స్ట్ టైం ఏంది ఆ వ్యూవర్కి మీ వీడియోస్ని మళ్ళీ ప్రమోట్ చేస్తూ ఉంటుంది ఓకేనా సో అది చూస్తారా లేదనేది తనిష్టం ఓకేనా సో దాన్ని రికమెండేషన్ కిందకైతే వస్తుంది ఓకేనా అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే సర్చబుల్ గేస్ ఓకేనా ఒకవేళ మీరు సర్చబుల్ కంటెంట్ అంటే హౌ టు అప్లోడ్ వీడియోస్ అని యూట్యూబ్ అవ్వచ్చు లేకపోతే హౌ టు మేక్ బిర్యానీ అని చెప్పేసి ఈ విధంగా సర్చబుల్ కంటెంట్ కనుక చేశారనుకోండి అది సర్చబుల్ కంటెంట్కి వస్తుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయడం అంటే మీ కంటెంట్ వాళ్ళకి ఇంట్రెస్టెడ్ అనిపించి ఏదైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అది వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటారు ఓకేనా సో ఇవి ఫోర్ థింగ్స్ అండ్ దీంట్లో గైస్ సో ఫైనల్గా ఇంపార్టెంట్ వచ్చేసి అంటే బ్రౌజింగ్ ద్వారా ఓకేనా సో ఇదే మనకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇదే గైస్ అప్డేట్ కూడా అదేంటి అంటే ఇప్పుడు బ్రౌజింగ్ ఈస్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే హోమ్ సెక్షన్ అంటే ఇప్పుడు డైరెక్ట్ మన వీడియోస్ అనేవి చూస్తూ ఉంటాం కదా సో తమిళస్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా సో దాన్ని హోమ్ సెక్షన్ అంటాం ఓకేనా అక్కడ కనిపించే వీడియోస్ ఏవైతే వస్తున్నాయో అవే బ్రౌజింగ్ గైస్ ఓకేనా సో ఇక్కడ ఏవేవి రికమెండ్ అవుతాయి హోమ్ సెక్షన్లు అంటే ఇప్పుడు మీరు ఏ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ ఏవైతే ఛానల్స్ యొక్క వీడియోస్ ఉంటాయో అవి రికమెండ్ అవుతాయి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మీరు వేరే ఒక వీడియో అంటే ఎవరైనా సరే కామన్గా తమిళ నచ్చి వీడియోస్ చూశారనుకోండి సో నెక్స్ట్ టైం వాళ్ళ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అనేవి మళ్ళీ మీకు హోమ్ సెక్షన్లో కనిపిస్తూ ఉంటాయి ఓకేనా అండ్ అంతేకాకుండా ఇప్పుడు మీరు ఏదైనా ఒక కంటెంట్ చూసారనుకోండి ఏదైనా కార్కి సంబంధించింది బైక్కి సంబంధించింది ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వీడియో చూసారనుకోండి సో నెక్స్ట్ టైం ఏంటంటే అవే మీకు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే అది మీకు ఇంట్రెస్టెడ్ కాబట్టి అలాంటివే సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ గేస్ నేను ఏవైతే చెప్పానో ఇవి కాకుండా మనకు వేరే కొత్త వాళ్ళ వీడియోస్ అనేవి ప్రమోట్ అవ్వడం చాలా రేర్ గేస్ ఓకేనా సో ఇప్పుడు మనకు రెగ్యులర్గా చూసేటివి సబ్స్క్రైబ్ చేసినవి మనకు మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి కానీ కొత్త వాళ్ళు ఎవరైతే వీడియోస్ అయితే షూట్ చేస్తున్నారో వాళ్ళ అనేవి మనకైతే కనిపించవు ఓకేనా బట్ గైస్ దీన్ని ఒక అప్డేట్గా దీన్ని ఒక చేంజెస్గా తీసుకొచ్చేసి ఏంటి అంటే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ వీడియోస్లో చేసుకుంటూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారో అంటే ఇప్పుడే యూట్యూబ్ ఫీల్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోస్ని ఈ బ్రౌజింగ్ అనే ఆప్షన్లో వాళ్ళ వీడియోస్ అనేవి ప్రమోట్ అవ్వబోతున్నాయి ఓకేనా సో అది వ్యూవర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది చూస్తారా లేదా అని చెప్పేసి బట్ మీరు ఏంటంటే ఒకసారి వెళ్ళి మీ యొక్క అప్లోడ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక వన్ ఆర్ టూ డేస్ వెయిట్ చేసిన తర్వాత మీరు దాంట్లో అనాలిటిక్స్లోకి వెళ్ళి ఇంప్రెషన్స్ అనేవి చెక్ చేసుకోండి ఓకేనా సో ఇంప్రెషన్ వస్తున్నాయి అంటే ఆటోమేటిక్ గా మీరు అర్థం చేసుకోవాలి ఆ వీడియో అనేది ప్రమోట్ అవుతుంది అని అర్థం ఓకేనా సో ఇంప్రెషన్స్ వచ్చిన దాన్ని బట్టి మీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అన్నది మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో దట్ డిపెండ్స్ అపాన్ మీ వీడియో యొక్క అండ్ మీ వీడియో యొక్క కంటెంట్ గైస్ ఓకేనా బట్ ఏంటంటే కొత్త వాళ్ళకి ప్రమోట్ అవ్వడానికి కొత్త వాళ్ళకి మనకు వీడియోస్ అనేవి రికమెండ్ అవ్వాలి వాళ్ళకు కూడా వ్యూవర్స్ రావాలి సబ్స్క్రైబర్స్ రావాలి వాళ్ళ కంటెంట్ కూడా కొంతమంది తెలియాలి అని చెప్పేసి మనకి బ్రౌజింగ్ అనే ఆప్షన్లో మీ వీడియోస్ని గైస్ ప్రమోట్ చేయబోతుంది ఓకేనా సో దయచేసి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయండి అండ్ పేషెంట్స్కి అయితే దయచేసి అయితే వెయిట్ చేయండి అండ్ ఇప్పుడు గైస్ ఏ విధంగా ప్రాసెస్ చేయాలని ఇన్ఫర్మేషన్ చెప్తాను దయచేసి గైస్ దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాల్సిందే ఓకేనా ఫాలో అవుతేనే ఈ బ్రౌజింగ్ ద్వారా వచ్చే వ్యూస్ లో మీరు మోర్ అండ్ మోర్ వ్యూస్ ని గెయిన్ చేయొచ్చు కేస్ ఓకేనా సో ఇక్కడ కేసు ఏ విధంగా ప్రాసెస్ చేయాలంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ మనకు చెప్తూ ఉంటారు కన్సిస్టెన్సీగా వీడియోలు చేయాలి ఒక్క వీడియో పెట్టాలి రోజొక్క వీడియో పెట్టాలని చెప్పేసి చాలా మంది చెప్తారు ఓకేనా సో ఇక్కడ గేస్ కన్సిస్టెన్సీ అంటే రోజు వీడియో పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా మీరు మూడు రోజులకైనా సరే నాలుగు రోజులకైనా సరే ఐదు రోజులకైనా సరే మీరు ఒక టైంని ఫాలో అవుతూ ఒక డేట్ని ఫాలో అవుతూ మీరు రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయాలి ఓకేనా అంతేగాని రోజు పోస్ట్ చేసినంత మాత్రాన మీకు గైస్ వ్యూస్ యూట్యూబ్లో రావు ఓకేనా సో ఇక్కడ మీరు ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే మీరు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి త్రీ డేస్కి ఒక వీడియో పోస్ట్ చేయాలి ఓకేనా డైలీ మీ దగ్గర కంటెంట్ ఉన్నా కూడా స్టార్టింగ్ స్టేజ్లో మీరు త్రీ డేస్కి ఒక వీడియోనే పోస్ట్ చేయాలి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు మీకు బ్రౌజింగ్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు మీకు కొత్తగా మీరు యూట్యూబ్ ఫీల్కి వచ్చారు కాబట్టి మీ వీడియోస్ ప్రమోట్ అవ్వాలంటే ఓన్లీ బ్రౌజింగ్ ఆప్షన్ ఓకేనా అలా ఏంటంటే మీరు ఒక వీడియో పెట్టారనుకోండి ఈ రోజు ఒక వీడియో పెట్టారు దాన్ని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మీకు బ్రౌజింగ్ ద్వారా మీకు వ్యూస్ అనేది ఒక ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వచ్చినాయి ఓకేనా అకార్డింగ్ టు మీ కంటెంట్ బట్టి మీరు నెక్స్ట్ డే ఇంకొక వీడియో పోస్ట్ అనుకోండి సో ఓల్డ్ వీడియో యొక్క రికమెండేషన్ అనేది డౌన్ అయిపోతుంది ఈ సెకండ్ వీడియో రికమెండేషన్ అనేది మళ్ళీ రికమెండ్ చేస్తుంది సో దానివల్ల ఏంటంటే మీరు ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్కి వ్యూస్ అనేవి ఆగిపోతాయి ఓకేనా అందుకని చెప్పేసి ఏంటంటే ఒక్క వీడియోకి మీరు మినిమం త్రీ డేస్ టైం ఇస్తేనే దానికి ఎంత రీచ్ రావాలి ఎంత ప్రమోషన్ రావాలి ఎంత ఇంప్రెషన్స్ రావాలి అని చెప్పేసి దాన్ని బట్టి రికమెండ్ చేసుకొని అలగారితానికి అర్థమైపోతుంది సో దాంట్లో యావరేజ్ వీడియోస్ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ త్రీ డేస్ తర్వాత కూడా ఆ వీడియోస్కి వ్యూస్ వస్తూనే ఉంటాయి అందుకని చెప్పేసి స్టార్టింగ్ స్టేజ్లో మీ దగ్గర కంటెంట్ ఉన్నా కూడా దయచేసి త్రీ డేస్కి ఒక వీడియో పోస్ట్ చేయండి అంతకు మించిగానే టూ డేస్ కూడా అవసరం లేదు గేస్ మినిమం త్రీ డేసే మెయింటైన్ చేయండి గేస్ ఓకేనా మీకు మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా మీరు వీడియోస్ పోస్ట్ చేస్తే ఎంత లేదన్నా ఒక యాభై వేల పైన వ్యూస్ వస్తాయి అన్నప్పుడే మీరు రోజు కంటెంట్ పోస్ట్ చేసుకున్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ మీరు బిగినింగ్ స్టేజ్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ త్రీ డేస్కి ఒక వీడియో మాత్రమే పోస్ట్ చేయండి ఓకేనా గుర్తు పెట్టుకోండి మీరు పోస్ట్ చేస్తే బ్రౌజింగ్ ద్వారా మీ వీడియోస్ అనేవి రికమెండ్ అవుతాయి మీకు మంచి వ్యూస్ వస్తాయి గైస్ ఓకేనా సో దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి ఐ థింక్ ఇది మీరు కూడా అబ్జర్వ్ చేయవచ్చు ఎందుకంటే ఈ రీసెంట్ వన్ ఆర్ టూ డేస్ బ్యాక్ నుంచి మీకు కొత్త కొత్త ఛానల్స్ కూడా వస్తూ ఉంటాయి అక్కడ వ్యూస్ చూసుకుంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ వ్యూస్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్ అనేవి కొత్త కొత్త ఛానల్ యొక్క కనిపిస్తూ ఉంటాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకే క్లారిటీ వస్తుంది సో దాన్ని బట్టి మీకు కూడా ఐడెంటిఫై అవ్వచ్చు సో మీ వీడియోస్ కూడా కొత్త వ్యూవర్స్ కదా ప్రమోట్ అవుతాయి గైస్ ఓకేనా సో ఇదే గైస్ నేను ఈ వీడియో చెప్పాలనే ఇన్ఫర్మేషన్ వచ్చేసి సో దయచేసి గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే వీడియో లైక్ చేసి గైస్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్